దేశ రక్షకుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన ఓ సైనికుడికి కర్ణవూరు ఘన సన్మానం చేసింది. పదవి విరమణ చేసి స్వగ్రామానికి వస్తున్నాడని తెలిసి ఆ ప్రాంతీయులు స్వాగతం పలికేందుకు క్యూ కట్టారు. రిటైర్మెంట్ అయిన తరువాత ఓ మాజీ సైనికుడిగా మరికొంతమందిని సైనికులుగా తయారు చేసేందుకు స్వగ్రామంలో నివాసం ఉండేందుకు నిర్ణయించడం వారిలో రెట్టింపు ఆనందాన్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మహాదేవపురంకు చెందిన నీటిపిల్లి తాతయ్య ఆర్మీలో 2 దశాబ్దాలకు పైగా సేవలందించారు. పదవీ విరమణ పొందడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఆయన వస్తున్న సమాచారం తెలుసుకున్న ఆ గ్రామ యువత కుటుంబ సభ్యులు పలాస రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఆయనను సత్కరిస్తూ కేరింతలతో ఊరేగింపుగా స్వగ్రామానికి తీసుకెళ్లారు. తాతయ్యలో కూడా ఆనందం రెట్టింపై యువత దేశ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ రక్షకుడిగా సుదీర్ఘ కాలం సేవలందించిన ఓ సైనికుడికి కర్ణవూరు ఘన సన్మానం చేసింది. పదవి మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలి ఇంజనీరింగ్ అక్కడ నుండి నేను రిటైర్మెంట్ వచ్చాను. 28 ఫిబ్రవరి 2022లో నేను రిటైర్మెంట్ అయ్యానండి. రిటైర్మెంట్ అయ్యి నా డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసి నేను నా స్వగ్రామం చేరుతున్నాను, మాదేపురం గ్రామంకి. ఎక్కడ ఎక్కడ మాదేపురం అంటే? ఇక్కడ వజ్రపుకొత్తూరు. చెప్పండి, మీరు ఈ సెలబ్రేషన్ అంటే గ్రామస్తులు వెయిట్ చేస్తున్నారు. ఇది మా సర్ప్రైజింగ్ ఎక్సైటింగ్ ఉందండి. నేను 30 ఇయర్స్ సర్వీస్ చేసుకుని వచ్చేటప్పుడు మా రిలేటివ్స్ అంతా, మా మిస్సెస్, మా మేనగోడళ్ళు, మా మామయ్య అందరు, మా బ్రదర్స్ అందరు కలిపి ఈ ఆర్గనైజేషన్ అరేంజ్ చేశారు. దానికి నేను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన స్ట్రగుల్
తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలేనిది తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలేనిది నేను ఒక ఆర్గనైజేషన్ లో నేర్చుకున్నాను అది నాకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను ఎలా బ్రతకాలి ఎలా మెలగాలి ఎలా మనం అచీవ్మెంట్ చేయాలనేది ఒక ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ ఆఫ్ సిగ్నల్స్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో నేను సర్వీస్ చేశాను ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై లైఫ్ అంటే యువత ఆర్మీలో చేరాలని అనుకుంటున్నారు కదా మీరు ఎక్సలెంట్లీ ఎక్సలెంట్లీ